ఆరు గ్యారంటీల హామీతోటే గెలిచిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక ప్రజలను మోసం చేస్తుంది. కొత్త పథకాల మాట దేవుడెరుగు, ఉన్న సంక్షేమ పథకాలకే మంగళం పాడుతుంది. ఎన్నికల ప్రచారంలో అనేక తప్పుడు హామీలు, ప్రచారాలతో బలమైన పిఆర్ టీంలతో ప్రజలను విజయవంతంగా మోసం చేసింది కాంగ్రెస్. కానీ గెలిచిన నెల రోజుల్లోనే తెలంగాణ ప్రజలు మోసపోయామని అంతర్మదనంలో పడిపోయారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందన్న సంగతి తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలనలోనూ బీఆర్ఎస్ స్టాటిస్టిక్ తోటే ముందుకు వెళ్తుంది. గత డిసెంబర్ 6న ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది. రేవంత్ రెడ్డి ఇలా ప్రమాణం చేయగానే ప్రగతి భవన్ ముందు కంచెలు తొలగించి మీడియాలో హంగామా చేశారు. వాస్తవానికి ఈ కంచె ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ముళ్ళ కంచెలను మళ్లీ వారే తొలగించుకుని తన పిఆర్ టీంలతో విస్తృతమైన ప్రచారం చేయించుకున్నారు రేవంత్ రెడ్డి. పాదయాత్ర సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ స్టాటిస్టిక్స్ ప్లే చేస్తుంది. అంతేకాదు, తూతు మంత్రంగా హామీలను అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తుంది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యగానే దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇస్తూ సంతకం చేశారు. పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి తీరా గెలిచాక కాంట్రాక్ట్ ఉద్యోగం కట్టబెట్టి దానికే మీడియాలో డబ్బా కొట్టుకున్నాడు. గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకునేందుకు గ్లోబల్స్ ప్రచారాన్ని నమ్ముకున్నారు. ఇక ప్రగతి భవన్ పేరును పూలే భవన్ గా మారుస్తామని ప్రకటించి రాత్రికి రాత్రి మళ్లీ ప్రజాభవన్ గా మార్చి బీసీల్ని మోసం చేశారు. ఇక ప్రజా పాలన అంటూ ప్రజా దర్బార్ నాటకానికి తెరతీసి ఆరంభ శూరత్వం ప్రదర్శించారు. జిల్లాలో పరిష్కరించుకునే సమస్యలు సైతం ప్రజా దర్బార్ కు పోటెత్తాయి. దీంతో ఒక్కరోజు ప్రజా దర్బార్ కు వచ్చిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ముఖం చాటేశారు. మంత్రులు, అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పి బాధితులను మోసం చేశారు. అంతేకాదు, ప్రజా దర్బార్ తాకిడుతో ఒకవైపు ప్రగతి భవన్ కంచెలను తొలగించి డబ్బా కొట్టుకున్న సర్కార్ అవే కంచెలను ప్రజా దర్బార్ వేదిక దగ్గర ఏర్పాటు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలెవరూ ప్రజాభవన్ కు రావద్దు అని సెలవిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లో తీసుకున్న నిర్ణయాల్లో దాదాపు 99% ప్రజా వ్యతిరేక నిర్ణయాలే. గత బీఆర్ఎస్ సర్కార్పై పగతో ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ భూమారంగం అవుతున్నాయి. అందుకే నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. తాము ఇచ్చిన అలవి కాని హామీల సాధ్యం కాదని కాంగ్రెస్ అప్పుల నాటకానికి తెరతీసింది. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి తెలంగాణ అప్పుల పాలు అయ్యింది అని గ్లోబల్స్ ప్రచారం చేయించింది. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించారు. అసెంబ్లీలో గవర్నర్ తమిళసై చదివిన ప్రసంగంలో రాచరిక పాలన పోయి ప్రజాపాలన వచ్చింది అనే వాక్యం ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్ రాచరిక ప్రభుత్వం అయితే అందులో గవర్నర్ పాత్ర ఏమిటి? ఇటువంటి తప్పుడు ఆరోపణలతో తెలంగాణ ఆత్మ గౌరవాన్నే గవర్నర్ అవమానించారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజల పరిస్థితి దీనంగా తయారైంది. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి స్కీంలో మహిళలకు నెల నెలకు 2,500 రూపాయలు, రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరాకు 15,000 రూపాయలు, 500కి గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం, వృద్ధులకు 4,000 పెన్షన్, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ. ఆరు గ్యారంటీలే కాకుండా మేనిఫెస్టోలో మరో 412 వాగ్దానాలు ఇచ్చింది కాంగ్రెస్. కానీ ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడెమల్లన్న అన్నట్టుగా గెలిచిన తర్వాత ఫ్లేట్ పిరాయిస్తుంది. మహాలక్ష్మి స్కీంలో కేవలం ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించి మమా అనిపించింది. ఇప్పటికిప్పుడు ఆర్థిక భారం లేని ఆరోగ్యశ్రీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ నెల ఈ 2 పథకాలు ప్రారంభించి మిగిలిన హామీల విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. డిసెంబర్ 9న రైతు భరోసా కింద ఎకరానికి 15,000 వేస్తామని రేవంత్ రెడ్డి మాటిచ్చారు. కానీ గద్దెనెక్కిన తర్వాత రైతు బంధు లెక్క అనే ఎకరానికి పాత 10,000నే ఇస్తున్నారు. అది కూడా ఇప్పటి వరకు ఎకరం లోపు రైతులకు అందించారు. మిగిలిన రైతులంతా పెట్టుబడి సాయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక కౌలు రైతులకు రైతు భరోసా ముచ్చటే లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ధరణి పోర్టల్ రద్దు చేస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు.